पश्चिम गोदावरी जिला नरसापुरम मंडलम सीतारामपुरम टोलगेट वद्दा आंध्र राष्ट्र बीजेपी अध्यक्षुरालु पुरंदरेश्वर की जिला नायकुलु भूपतिराजु श्रीनिवास वर्म वेंकट श्रीनिवासराजु सुभाष गंगराजु वेंकटेश्वर राजु वीवीएसएस राजु घन स्वागत पलिकारु। सीतारामपुरम नुंची नरसापुरम अल्लू सत्यनारायण कल्याण मंडपानिकी भारीगा र्याली तो चेरुकुन्नारु। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నర్సాపురం నియోజకవర్గం విచ్చేస్తున్న ఘన స్వాగతం పలకడం జరిగిందన్నారు। అలాగే ఈరోజు ప్రధానమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలిపారు। బీఎస్ఎన్ఎల్ రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో జెండా ఎగరవేయబోతున్నామని ఆయన తెలిపారు। నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలిసారిగా విచ్చేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షురాలకి ఘన స్వాగతం ఈ రోజు పలుకుతున్నాం భారతీయ జనతా పార్టీ తరపున। ఈ రోజు మోడీ గారు మొన్న బర్త్డే తర్వాత సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీకు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నాం। ఆ కార్యక్రమాల్లో భాగంగా మా అధ్యక్షురాలు ఈ రోజు నర్సాపురాన్ని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి వచ్చినందుకు మా ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపున। जय भारत, जय हो बीजेपी, जय जय हो बीजेपी। आंध्र प्रदेश राष्ट्र अध्यक्षुरालुगा चार्ज तीसुकुनी पश्चिम गोदावरी जिला नरसापुरम पार्लमेंट नियोजकवर्गानिकि विच्चेस्तुन्नटुवंटि श्रीमती दग्गुपाटि पुरंदरेश्वरी गारिकि स्वागतं सुस्वागतं। मन डैनमिक प्रधानमंत्री गारैनटुवंटि मोदीजी नेतृत्वंलो आयन पुट्टिनरोजु संदर्भंगा ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నర్సాపురంలో రక్తదాన శిబిరం ఓపెనింగ్ కి ఆవిడ రావడం మా అందరికీ కూడా సంతోషదాయకం। అలాగే పురందరేశ్వరు గారు ఆనాడు పార్లమెంటులో ఆవిడ చేసిన ప్రసంగాలు రచనలతో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఏషియన్ ఏజ్ వారిచే ఆవిడ అవార్డు తీసుకోవడం ఆవిడ ప్రతిభా పాఠవాలకి నిదర్శనం। అలాగే పురందరేశ్వరు గారు ఆవిడ వాగ్ధాటి ఆవిడ ఉచ్చారణ ఉత్తేజపూర్వక ప్రసంగాలతో ఈ రోజు బీజేపీ కార్యకర్తలను అభిమానులను ఆకట్టుకొని ఆవిడ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకత్వాన్ని నిలుపుటకు ఆవిడ ఎంతో దోహదం చేస్తున్నారు। అంతే కాదు, నా అటల్ జీ మాటలతోను మోడీ జీ నేతృత్వంలోను అమిత్ షా సారథ్యంలోను నడ్డా గారి ఆధ్వర్యంలోను పురందరేశ్వరి గారి యొక్క నాయకత్వంలో బీజేపీ అభిమానులు కార్యకర్తలు ఇవాళ ఎంతో ఉత్తేజంగా వచ్చి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలను గళమెత్తి చాటి బీజేపీకి ఆవిడ అండగా నిలిచారు। అంతే కాకుండా ఆనాడు తెలుగు ప్రజానాయకానికి ఆద్యుడైనటువంటి నటరత్న ఎన్టీ రామారావు గారి ముద్దులు పుత్రిక ఆ రోజు మా చిన్నమ్మని పురందరేశ్వరి గారిని చిన్నమ్మ అని ప్రేమాభిమానాలతో పీచేటువంటి ఎన్టీఆర్ తనయురాలు మనకి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పెద్దమ్మగా నిలిచింది।